ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఎస్సీ హాస్టల్ విద్యార్థులు ఆకలితో ఆర్తనాదాలు చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం వంట మాస్టర్ వాచ్మ్యాన్ ఇరువురు మధ్య చోటు చేసుకున్న గొడవతో వంట చేయకపోవడంతో విద్యార్థులు ఉపవాసం ఉండే పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులు ఆకలితో హాస్టల్లో ఆందోళన చేపట్టారు. భోజనంలోకి ఆకుకూర అడిగినందుకే వాచ్మ్యాన్ విద్యార్థిపై దాడి చేశారని తోటి విద్యార్థులు పేర్కొంటున్నారు. సిబ్బంది మధ్య నెలకొన్న గొడవలతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నైట్ రాత్రి గొడవ జరిగిందని వాచ్మెన్ వెళ్ళిపోయాడు. తాళాలన్నీ వేసుకొని అమ్మ నిద్రపోయాం. అప్పటికి ఆయన ఎప్పుడు వెళ్ళిపోయాడు తెలియదు సార్. 5:30కే కుక్ వచ్చాడు. రైస్ లేదు, ఊరగాయలు లేవు, టమాటాలు లేవు, ఏది లేదని ఆయన అంతే కూర్చున్నాడు. ఆడ ఇప్పటికి 9 అవుతుంది, అన్నం లేదు, జంతువులు స్టడీకి పోవాలి, ఇంకా టైం అయిపోతుంది. అందరూ మెలకుండా కూర్చుర్రు మొఖాలు కొడుక్కొని. ఇంతసేపు అయినా కానీ ఆ వాచ్మెన్ రాలేదు. ఆ వార్డెన్ సార్ ఏమైంది, అక్కడ 9:00 వచ్చాడు ఫస్ట్ గారు. 8:30 వచ్చి చూశారు ఏం లేదు. ఆయన ఆఫీస్ రూమ్లో కూర్చుంటా ఏం పట్టించుకోకపోతున్నాయి. ఇక్కడ పిల్లలు కడుపుతో అన్నం లేకపోయా. అందుకని కాసేపు ఆగాక కూరగాయలు టమాటాలు తీసుకొచ్చారు వాటర్ సారు. అప్పటికే కుక్కు కూరగాయలు కోసి